అంధులాత్మ గౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మన కేంద్ర తొడగొట్టరవో తెలుగోడ అడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. పెన్షన్ అదే కరెంట్ ఛార్జీలు పెంచేది మీరే ఎక్కువ కరెంట్ తింటున్నామని మళ్ళీ పెన్షన్ చేసేది ఏంటి ఆ పరిస్థితి ఏంటి మీ దగ్గర మోటర్ మీటర్ బిగిస్తారు ఏం చేస్తాం చేయలేము ఎక్కడ తీసుకోవాలంటే మీరు పెట్టాలంటారు వాళ్ళు పెట్టరాసుకున్నారు మీకు ఎక్కువ ఏమైందా హెల్త్ పెట్టారు ఇప్పుడు మీరు అన్నారు లక్ష రూపాయలు కట్టమన్నారు కాదు ఒకటిన్నర లక్ష అన్నయ్య కాడికి 2 లక్షలు సర్వీస్ దగ్గర తీసుకునే కాడికి ఎన్ని ఎకరాలు మీకు బాగా ఉండాలి సార్ మెట్ట 2 ఎకరాలు పల్లం 2 ఎకరాలు హలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది మెట్ట నీళ్లు ట్యాంకి తీసుకోవాలి ఉన్నాం మాట ఎక్కడైతే మీకు నీళ్లు ఉంది వెనకాల నీళ్ళు సార్ అది ఎక్కడ తీసుకుంటారు నేను మన పొలానికి ఎక్కడ తీసుకుంటారు నీళ్ళు ఎన్ని బోర్లు అట్లా కదా ఇక్కడ ఎన్ని బోర్లు ఇక్కడ ఏమి మోటార్లకి మీటర్లు బిగిస్తే మంచి కార్యక్రమం మీటర్ బిగిస్తే పైర్ ప్రతి ఒక్కరు ఐదు పైర్లేదు ఈ రోజు మాయ మాటలు చెప్తారు సార్ మేము కట్టాం ప్రభుత్వం కట్టింది మీకే అనేసి రేపు సిలిండర్ కూడా గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తాను ఈ రోజు నిలిచిపోయింది అప్పుడు అప్పుడు 200 సిలిండర్ కి 60 రూపాయలు 1200 అయిపోయింది 1200 కంటే ఎంత సబ్సిడీ రావాలా 600 రావాలి కదా సబ్సిడీ అకౌంట్ లో పడతా ఉంది
ప్రభుత్వం కట్టాలి ఆ 11 రూపాయలు మన గ్రామీణ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి పని ఉండేదా అప్పుడులే రోసయ్య గారు అప్పుడులే మళ్ళీ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు లేదు మళ్ళీ బాబు గారు వచ్చినప్పుడే ఈయన వచ్చినప్పుడు బిడ్డ ఉంటాడు ఇక నెల నెల ఇంటి పని కట్టాలంటే ఒక రోడ్డు ఇంప్రూవ్మెంట్ కావాలా ఒక కరెంటు బిల్ ఎంత వస్తుంది మూడు వేల 54 వస్తుంది ఒకప్పుడు ఎంత ఉండేది మన వాడే తప్ప మూడు వందల 54 వస్తుంది కరెంటు బాయి సర్వీస్ ఇప్పుడు తెలియదు 500 పడుతుంది బాయి సర్వీస్ 3 ఉండదండి ఆ బాయి సర్వీస్ ఇక 500 పడుతుంది కరెంటు నెలకి అప్పుడు 100 రూపాయలు ఉంటే అన్ని కవర్ అయిపోతున్నాయి అప్పట్లో ఇప్పుడు 600 కట్టేదానికి ఇప్పుడు బాయ్ సర్వీసులు ఇంటి సర్వీస్ ఉన్నది 600 కట్టాలి దీన్ని మొత్తం బయటకి రెండు ఎత్తులు ఉంటుంది ఇటుకలు అయిపోయింది నమ్ముతా సార్ పోలీస్ మందే సార్ కట్టేపం కదా ఫస్ట్ ప్రయత్నానికి పోవాలా బాబు గారు గెలవాలి కదా కష్టకాలం పోతే కదా మీరు మంచి రోజు కష్టకాలం పోవాలా రైతులకి గిట్టుబాటు గిట్టుబాటు ధర పెరిగింది గిట్టుబాటు ధర పడి చేయాలి రెండోది పెట్టుబడి తగ్గించాలి మూడోది కుదిరితే ఇక్కడ ఉపాధి హామీ ఎట్లా అనుసంధానం చేయాలి చేయాలి అదే అవును అదేం పెరగల కానీ ఎరువు ధరలు పెరిగినాయి విత్తనాల ధరలు పెరిగినాయి పురుగు మందు ధరలు పెరిగినాయి అన్ని పెరిగింది అన్ని పెరిగింది అన్ని చేసి మళ్ళా అప్పులు అయిపోతాం అండి 2 లక్షలు అప్పులు చేసి